ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రులు పార్టీ నాయకులు ఎందుకు ఏకగ్రీవ ఎన్నికల్ని అపోజ్ చేస్తున్నారు అడుగుతున్నారు ఇది ప్రజలందరూ కలిసి ఎన్నుకునే ఏకగ్రీవం కాదు ఉన్మాదులుగా రౌడీలుగా మీరు తయారయ్యి బలవంతపు ఏకగ్రీవాలు చేయాలనుకుంటున్నారు కబద్దారు గుర్తుపెట్టుకోండి దాన్ని జరగనీయం తప్పకుండా అడ్డుపడతాం అంతే కాకుండా సమర్థవంతమైన నాయకత్వాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఈ రోజు నేను అడుగుతున్న ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రిని కాంగ్రెస్ నాయకుల్ని అదే మార్గం మంత్రుల్ని అందరిని అడుగుతున్నా నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు సమాధానం చెప్పండి ఇది ప్రజలు ఆమోద యోగ్యంతో ప్రజలు చేసుకునే ఏకగ్రీవమా లేకపోతే భయాన నయాన భయపెట్టి బలవంతంగా చేసిన ఏకగ్రీవాలు తేలాల్సిన అవసరం ఉంది అందుకే ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇటీవల జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగినటువంటి అరాచకం ఉన్మాదత్వం నేను ఇప్పుడు చెప్పినంతా కూడా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఒకసారి చూస్తే ఈరోజు మేమందరం కూడా ఇటీవల జరిగిన ఎన్నికల్లో
జరిగిన తలపెట్టిన ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో చేసినటువంటి అరాచకాన్ని రౌడీజాన్ని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన విధానాన్ని ఇక్కడ కొన్ని పిక్చర్స్ చూపించాం దాని పర్యవసానం ఏంటంటే ఈ రోజు ఒకసారి మీరు చూస్తే రెండు వేల పద్నాలుగులో పది వేల తొంభై రెండు ఎంపీటీసీలకి రెండు వందల డెబ్బై యునానమస్ అయినాయి అంటే రెండు పాయింట్ ఆరు ఏడు పర్సెంట్ అదే మరి రెండు వేల ఇరవైలో తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఆరుకి రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది యునానమస్ అయినాయి అంటే ఇరవై మూడు పర్సెంట్ ఇరవై మూడు శాతం యునానమస్గా చేశారంటే నేను అడుగుతున్నా ఇప్పుడు ఎన్నికల కమిషనరే అప్పుడు కూడా ఉన్నాడు ఆ రోజు కూడా మేము కంప్లైంట్ చేశాం ఆ తర్వాత యాక్షన్ తీసుకునే పరిస్థితి వచ్చారు కానీ నివారించలేకపోయారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జెడ్పీటీసీలో ఆరు వందల యాభై రెండుకి ఆ రోజు ఒకటే యునానమస్ అయింది వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ వన్ ఫైవ్ అదే ఈరోజు ఆరు వందల యాభై రెండుకు నూట ఇరవై ఐదు అయినాయి పంతొమ్మిది శాతం ఆ రోజు ఎన్నికలు ఏ విధంగా నిర్వహించారు ఈరోజు ఎన్నికలు ఏ విధంగా నిర్వహించారో సమాధానం చెప్పవలసిన అవసరం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఉన్మాదులు ఉన్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఈరోజు జిల్లాల వారీగా మీరు చూస్తే ఎంపీటీసీలు ఏకగ్రీవమైనటి మొత్తం చూపించాం జిల్లాల వారీగా మొత్తం ఎన్నైనాయని రెండు వేల పద్నాలుగులో ఒక పక్కన ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కడపలో ఆ రోజు మొత్తం అయినాటి పదకొండు ప్లస్ మూడు పద్నాలుగు ఇతరులు అయితే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ మూడు వందల తొంభై ఆరు ప్లస్ ఇరవై ముప్పై రెండు దగ్గర దగ్గర రెండు నాలుగు వందల ఇరవై ఎనిమిది ఉంటే ఈరోజు మొత్తం ఏకగ్రీవాలయం మొత్తం అయిపోయినాయి దగ్గర దగ్గర మీరు చూస్తే వైసీపీ మూడు వందల ఎనభై ఆరు ఆ రోజు మీరు అయ్యింది ఎనిమిది మీరు పెద్ద పోటుగాళ్ళ ఆ రోజు మీకు ఆ శక్తి లేదా ఈరోజు మీకు శక్తి వచ్చిందా పోలీసులు పెట్టుకొని మీరు చేశారు తప్ప అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు తప్ప ప్రజల ఆమోదయోగ్యంతో కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా సమాధానం చెప్పండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.